అసెంబ్లీ సీట్ల పెంపుపై ఈసీకి సుప్రీం నోటీసులు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంచ సీట్లు పెంచాలని దాఖలైన రిటి ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది దీనిపై ఈసీ కేంద్రం తెలంగాణ ఏపీకి నోటీసులు జారీ చేసింది ఆరు లో అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం పరిశీలించాలనేది దాంట్లో ఉంది అయితే అసెంబ్లీ సీట్ల పెంపు పైన ఇప్పుడు ఇరవై మూడులో లో ఎలక్షన్ వచ్చింది అనుకో మరి ఇరవై ఆరు దాటిపోతుంది కదా కాబట్టి ఈ సీట్ల పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించాలి కేంద్రాన్ని ఆదేశించాలనేటువంటి మాటను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది రిట్ పిటిషన్ ప్రతివాదులుగా ఉన్నటువంటి తెలంగాణ సర్కారు కేంద్ర ప్రభుత్వము ఈసీ అలాగే ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కౌంటర్ వేయాలని చెప్పి చెప్పింది ఇదంటే దీంతో పెంపు జరిగిపోతుంది అనేది కాదు సుప్రీంకోర్టు ఏం సూచనలు చేస్తుంది అనేది చూడాలి నూట యాభై మూడు స్థానాలు నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడు స్థానాలు తెలంగాణలో పెరుగుతాయి ఆడిటింగ్ చక్కగా చేయకుండానే ఫీజుల పెంపు ఆడిటింగ్ లోపంతో యాభై ఇంజనీరింగ్ కాలేజీలో పదివేల నుంచి ముప్పై వేల వరకు పెరిగిన ఫీజులు ఓ కాలేజీ రివ్యూలో తప్పును గుర్తించిన అధికారులు ఫీజులు తగ్గించేందుకు మళ్ళీ కాలేజ్ మేనేజ్మెంట్లతో హీరింగ్ పెడతా ఉన్నారట దోసుకో దోసుకోరి ఎట్లా దొరికితే అట్లా దోసుకోరు ఇక ఇక మళ్లీ తెరపైకి అసెంబ్లీ సీట్ల పెంపు కేంద్రం ఈసీ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సీట్లు పెంచాలి కేంద్రం ఈసీ ప్రక్రియ మొదలు పెట్టలేదు విభజన చట్టం ప్రకారమే జమ్మూ కాశ్మీర్లో ప్రక్రియ ప్రారంభం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచరు ఇది రాజ్యాంగ ఉల్లంఘన వివక్షే పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి పిటిషన్ అసెంబ్లీ సీట్లు పెంచాలని ఎప్పటి నుంచో టీఆర్ఎస్ డిమాండ్ రాజ్యాంగ సవరణ పేరిట కేంద్రం తాత్సారం చేస్తుందంటూ ఒక వార్త